విద్యుత్ కోత నిరసిస్తూ ఖమ్మం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. తెలంగాణ రైతు బిడ్డవైతే రాజీనామా ఆమోదించే వరకు తెలంగాణ కోసం ఉద్యమించాలని, విద్యుత్ కోత లేకుండా ఉద్యమం చేయాలంటూ వారు ఓ లేఖను వదిలి వెళ్లారు. కర్రలు టైర్లను కాల్చడంతో ఎమ్మెల్యే ఇంటి దర్వాజాలు పాక్షికంగా కాలిపోయాయి. ఖమ్మం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే ఇంటి దగ్ధానికి సంబంధించి మరిన్ని వివరాలను మా రిపోర్టర్ ప్రసేన్ అందిస్తారు. ప్రసేన్ చెప్పండి, ఎమ్మెల్యే నివాసానికి నిప్పు పెట్టింది ఎవరని గుర్తించారు? థ్యాంక్ యూ కరుణ. అంటే ఈ రోజు తెల్లవారుజామున జరిగింది ఈ సంఘటన. ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, ఎవరు అని గుర్తించడం ఇంకా లేదు. అయితే నిజానికి అంటే ఇది ఇంటికి నిప్పు పెట్టడం కాదు కరుణ. అక్కడ సంబంధించినంత వరకు రెండు టైర్లకి చుట్టి వాటికి రెండు కర్రలను చుట్టి ఇంటి ఆవరణలో వేయడం జరిగింది. ఆ మంటలకి అంటే టైర్లు కాలే మంటకి కర్రలు కాలే మంటలకి ఆ ఇంటికి ఉన్నటువంటి ద్వారం ముందు భాగం మాత్రం ముందుగా తలుపు ముందు భాగం కొంత మసివారం జరిగింది, అది కూడా దగ్ధం కాలేదు. అయితే ఇది మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ప్రయత్న పూర్వకంగానే వేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ రోజు పొద్దున అక్కడ కొంతమంది తెలంగాణ వాదులు కాగడాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఆ కాగడాల ప్రదర్శన నిర్వహించిన సందర్భంలోనైనా జరిగి ఉండాలి. లేదు, ఈ యూజువల్ గా ప్రతిరోజు పొద్దుటి పూట ఈ గనులకు హాజరయ్యే కార్మికులను అడ్డుకునే కార్యక్రమం జరుగుతుంది. అక్కడ పోలీసులు ఉన్న వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం, వాళ్ళందరినీ ఇటువైపు రప్పించడం కోసం, అంటే ఈ సంఘటన జరిగింది జేకే కాలనీలోని సింగరేణి క్వార్టర్స్ లో. ఇప్పుడు జరిగింది సింగరేణి క్వార్టర్ యాక్చువల్ గా, దీన్ని ఓకే అబ్బాయ్య క్యాంప్ ఆఫీస్ కింద వాడుకుంటాడు. ఆ పోలీసులు ఇక్కడ డైవర్ట్ చేయడం కోసం కూడా తెలంగాణ వాళ్ళు చేసి ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు. అయితే ఇంకా స్పష్టంగా ఎవరు చేశారు ఏమిటి అనే విషయంలో మాత్రం ఏమీ లేదు. అంటే ఇల్లు పూర్తిగా దగ్ధం కావడం కానీ పాక్షికంగా దగ్ధం కావడం కానీ కూడా జరగలేదు. ప్రధాన ద్వారానికి కొంత మంటలు అంటుకున్నాయి అంటే దాన్ని అక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆపేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక లేఖ వదిలి వెళ్ళడం జరిగింది. ఆ లేఖలో స్పష్టంగా నువ్వు రాజీనామాను ఆమోదింపజేసుకోవడం ప్రధానం, అంతేకాకుండా ఇప్పుడు రైతులకు విద్యుత్ అయితే ఏదైతే అందట్లేదో ఆ విద్యుత్ అందేట్టుగా చేయడం, అందడం కోసం నువ్వు ఉద్యమించాల్సిన అవసరం ఉంది అని కూడా ఆ లేఖలో ఓకే అబ్బాయికి హెచ్చరిక జారీ చేయడం జరిగింది కారణం. ఓకే, థ్యాంక్ యూ ప్రసేన్.